డీమన్ స్లేయర్ సీజన్ 1 ఎపిసోడ్ 8 స్టార్టింగ్ లోనే ముజన్ పక్కన ఉన్న వ్యక్తిపై అటాక్ చేయగానే ఆ వ్యక్తి కూడా డీమన్ లా మారి తన వైఫ్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తాంజిరో ఆ లేడీని కాపాడడం కోసం అతన్ని పట్టుకుని తన నోట్లో ఒక క్లాత్ ని పెడతాడు. ఇదే టైంలో ముజన్ తన ఫ్యామిలీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోతున్న ముజన్ ని చూసి తాంజిరో అంటాడు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నిన్ను వెంటాడుతూనే ఉంటాను, నరకం వరకు వెళ్లినా నేను నీ వెనకే వస్తాను, నువ్వు చస్తే అది నా కత్తితోటే చస్తావు, నీకు చివరిగా గుర్తుండేది నా ఫేస్ మాత్రమే అంటాడు. అంతలో అక్కడికి పోలీసులు వచ్చి తాంజిరోని ఆపుతారు. ఎందుకురా అలా అరుస్తున్నావు, ఇక్కడ ఎవ్వరేం లేరు కదా అంటారు. అలా తాంజిరోని ఆ డీమన్ గా మారిన ఆ వ్యక్తి నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తారు. కానీ తాంజిరో మాత్రం, మీరెవ్వరూ ఇతన్ని ఆపలేరు, నేను మాత్రమే ఆపగలను అంటాడు. కానీ పోలీసులు మాత్రం తన మాట వినకుండా తనని దూరంగా లాగడానికి ట్రై చేస్తారు. అంతలో సడన్ గా అక్కడికి ఫ్లవర్స్ స్మెల్ వస్తుంది. దాంతో తాంజిరో అనుకుంటాడు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, నాకు ఇంత గట్టిగా పువ్వుల స్మెల్ ఎందుకు వస్తుంది అనుకుంటాడు. అప్పుడే సడన్ గా అక్కడికి ఒక డీమన్ వస్తుంది. తను తాంజిరోతో అంటుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను అని. దానికి తాంజిరో, నువ్వు ఒక డీమన్ వి, నువ్వు నాకు ఎలా హెల్ప్ చేస్తావు, నేను డీమన్ స్లేయర్ ని, నిన్ను ఏసి పడదొబ్బుతాను అంటాడు. కానీ ఆ లేడీ డీమన్ మాత్రం, నేను డీమన్ నే ఒప్పుకుంటాను కానీ నేను ఒక డాక్టర్ ని కూడా అంటుంది, నీలాగే నేను కూడా ముజాన్ని అంతం చేయడానికే తిరుగుతున్నాను అంటుంది. ఇక్కడ ముజాన్ తన ఫ్యామిలీని కార్ లో కూర్చోబెట్టి అక్కడి నుంచి ఇంటికి పంపించేస్తాడు. అలాగే వెళ్లడానికి ముందు వాళ్లతో, నా కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను అంటాడు. అలా చెప్పి ముజాన్ ఒక గల్లీలోకి వెళ్తాడు. అక్కడ ఫుల్ గా తాగి ఉన్న ఇద్దరిపై అటాక్ చేసి వాళ్ళు మార్చి వాళ్లతో అంటాడు, నాకు ఆ డీమన్ స్లేయర్ తల కావాలి, మీరు ఏమైనా చేయండి, వాడిని చంపి వాడి తల నా దగ్గరికి తీసుకురండి అంటాడు. తర్వాత మళ్ళీ తాంజిరో హోటల్లో ఉన్న తన సిస్టర్ నెజుకో దగ్గరికి వచ్చి అక్కడ ఫుడ్ తిని ఇద్దరు కలిసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. కానీ ఆ లేడీ డీమన్ కు సంబంధించిన వ్యక్తి వాళ్ళని గమనిస్తూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. దానికి తాంజిరో, ఎవడ్రా నువ్వు, ఎదవో సప్పటికే ముఖం వేసుకుని మమ్మల్ని ఫాలో చేస్తున్నావు అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు, మీరిద్దరు నా వెంట రావాలి అంటాడు. అలాగే నెజుకోని చూసి, ఈ తల తిక్కది నీ చెల్లె అంటాడు. దాంతో తాంజిరోకి పిచ్చ కోపం వస్తుంది, నా కొడక నా ముందే నా చెల్లిని తిరుగుతుంది అని ఆ కుర్రాన్ని తిడుతూ ఇద్దరు కలిసి తన వెనకే వెళ్తారు. అలా ముగ్గురు కలిసి ఒక వాల్ దగ్గరికి వస్తారు. దాంతో తాంజిరోకి ఏమి అర్థం కాదు, ఈ వాల్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు ఈ దేడిది మగ్గాడు అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ కుర్రాడు తన చెయ్యిని ఆ వాల్ కు తగిలించగానే తను సడన్ గా ఆ వాల్ లోపలికి వెళ్లిపోతాడు. అది చూసి తాంజిరో షాక్ అవుతాడు, వీడు ఎలా చేయగలిగాడు ఇదంతా అని. అలా తర్వాత తాంజిరో నెజుకో ఇద్దరు కలిసి ఆ వాల్ లోపలికి వెళ్లిపోతారు. ఆ వాల్ కి అటుపక్క ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే తాంజి నెజుకో ఇద్దరు ఆ ఇంటి లోపలికి వెళ్తే ఆ లోపల ఇంతకు ముందు చూసిన ఆ లేడీ డీమన్ ఉంటుంది. అప్పుడే ఆ లేడీ డీమన్, నా పేరు తమాయా, ఇదిగో కనిపిస్తున్నారు చూడు, వీడి పేరు యుషిరో అంటుంది. అప్పుడు తమాయా ఇంకో విషయం కూడా చెప్తుంది, నేను ముజాన్ బాడీలోంచి తన శాపాన్ని తీసేశాను, అలాగే తన బాడీలో చాలా మార్పులు కూడా చేశాను అంటుంది. దానికి తాంజిరో, ఎలాంటి శాపం, ఎలాంటి చేంజెస్ వచ్చాయి అంటాడు. అప్పుడు తమాయో, ముజానే ఈ కుర్రాన్ని కూడా డీమన్ గా మార్చేశాడు, అలాగే తను మనుషుల్ని చంపి బ్లడ్ ను తాగడు, తను కొనుక్కొని బ్లడ్ ను తాగుతాడు, ఎందుకంటే తనకి చాలా తక్కువ బ్లడ్ అవసరం పడుతుంది అంటుంది. అలాగే నాకు 200 సంవత్సరాలు పట్టింది ఒక మనిషిని డీమన్ గా మార్చడానికి. అప్పుడు తాంజిరో, ఏదైనా అవకాశం ఉందా ఒక డీమన్ ని మనిషిగా మార్చడానికి అంటాడు. దానికి తమాయో, దేనికైనా సరే పరిష్కారం ఉంటుంది, నేను నీకు మాట ఇస్తున్నాను, దీనికి పరిష్కారాన్ని తప్పకుండా వెతుకుతాను అంటుంది. కానీ ఈ పని నేను చెయ్యాలంటే నువ్వు నాకు పని చేయాలి, అదేంటంటే ముజాన్కి సంబంధించిన దగ్గరున్న వాళ్ళ ఎవరి బ్లడ్ అయినా సరే నాకు తీసుకొచ్చి అంటుంది. దాంతో తాంజిరో అనుకుంటాడు, ఇలా మంచి జరిగితే కేవలం నెజుకోనే కాదు అమాయకంగా డీమన్స్ గా మారిపోయిన చాలా మందిని మళ్ళీ మనుషులుగా మార్చవచ్చు అనుకుంటాడు. అప్పుడే సడన్ గా 2 డీమన్స్ వచ్చి వాళ్ళ ఇంటిపై అటాక్ చేస్తాయి. వాటిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటాయి. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.